తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను మహేశ్వరం నియోజకవర్గ ఆర్కేపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కనీసం మహిళా ఎమ్మెల్యేలకు మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు వేసి అరెస్ట్ చేసినట్లే కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులు మొండి వైఖరిపై ఫైర్ అయ్యారు. మరొకసారి కాంగ్రెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో మురుకుంట్ల అరవింద్ శర్మ, ఆకుల అరవింద్, ఆర్కేపురం బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు నగేష్, మహిళా అధ్యక్షురాలు అనురాధ, గొడుగు శ్రీనివాస్, రవికుమార్, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి మహిళా అభ్యర్థులకు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళా అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గత 3 రోజుల నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, స్పీకర్ గారి సభా పర్యవేక్షణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన ఏ విధమైన దాడులు, ఏ విధమైన నిరంకుశ పాలన జరుగుతూ ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే గతంలో అడిగాం, అయ్యా మీరు మా మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి గారి పైన వ్యంగ్యంగా మాట్లాడినరు, వాళ్ళు ఇక్కడ ముంచి అక్కడ కూడా ముంచడానికి వచ్చిండ్రు అని చెప్పేసి అవమానకరంగా మీ భాష ఉంది కాబట్టి మేమందరం కూడా సబితా మహిళలకే సాక్షాత్తు అసెంబ్లీలోనే మహిళలకు రక్షణ లేకుంటే ఇక ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను, అదేవిధంగా బట్టి ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలను నిరసనగా తెలుపుదామని చెప్పి మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శాంతియుతంగా నిరసన తెలపాలి అని చెప్పేసి ఒక కాల్ ఇస్తే అది మీరు అదునుగా తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని పోలీసు వాళ్ళు మా ఇండ్లలో వచ్చి పొద్దున 5 గంటలకు తీవ్రవాదులను అరెస్టు చేసి గృహ నిర్బంధాలు చేసి పోలీస్ స్టేషన్లలో వేసి లీడర్లందరినీ కూడా నిరసన తెలియనీయకుండా చేసిరు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, ఈ రాజ్యాంగంలో, ఈ భారతదేశ రాజ్యాంగంలో స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు లేదా? స్వేచ్ఛగా మా యొక్క నిరసన తెలిపే హక్కు లేదా? భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాక్షిగా నిన్న ఎంత రాజ్యాంగాన్ని అవమానపరిచిండ్రో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. నిజంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండే? ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమంటున్నాను. ఇట్లాంటి ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా చేతులు ఎత్తి నమస్కరించి జోడించి చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఇంకోసారి మహిళలను కించపరిచే విధంగా మీరు దయచేసి మాట్లాడవద్దు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా మేము తెలియజేసుకుంటున్నాం, మహిళా మంత్రి దాదాపు 15 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా చేసిన మహిళను మీరు ఈ విధంగా అవమానించడం, అభ్యంతరంగా మాట్లాడడం చేయడం అనేది తప్పు. మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ ద్వారా వాళ్ళకి అందరూ కూడా హితవు పలుకుతా ఉన్నాం. మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టకండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. మొన్న జరిగిన సంఘటనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే స్వయంగా అనుచిత వ్యాఖ్యలు, మహిళా మాజీ మంత్రులు ప్రస్తుతం శాసనసభ్యులు ఇద్దరి పైన కూడా కేటీఆర్ని ఉద్దేశించుకుంటా వాళ్ళిద్దరూ నన్ను కన్నా కేటీఆర్ గారు నేను ఎన్నుకున్న వాళ్ళు మహిళలు నిన్ను కొంప మూస్తారని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? కేటీఆర్ గారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సబితా ఇంద్రారెడ్డి గారు కానీ సునీత మాకున్న మద్దతుతో ఎక్కడ కూడా మేము కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. వాళ్ళు మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు అంతలు రాదు. ముఖ్యమంత్రి ఉంటే దిగిపోయేది కాదు. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఒకటి గ్రహించుకోవాలి ఏంటంటే, తన పక్కకున్న సహచరం ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఉన్న మంత్రులతోనే ఆయనకు కొంత ప్రమాదం ఉంది. ఆయన ముఖ్యమంత్రి పదవికి అక్కడ ఉన్న అందరు కూడా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి పదవి ఆశించే వ్యక్తే.
అక్కడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆశించే వ్యక్తే, అక్కడున్న ఖమ్మంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి పదవి ఆశించే వ్యక్తే. నీకు అటువంటి భయం ఉంది తప్ప ఇక్కడ మాకు అక్కడ మా దగ్గర మా పార్టీలా క్రిస్టల్ క్లియర్ కట్, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం. రేపు మాకు అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ ఆర్ కేటీఆర్ అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలా షీల్డ్ కవర్ నుంచి ఢిల్లీ నుంచి పంపిస్తేనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నుకోబడుతుంది. నీ పదవి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో, నీకున్న అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో నీ కొద్దిగా అలాతో అప్రదభావం ఉండొచ్చు, మాకు అటువంటి భయం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా సవితా ఇందారెడ్డి గారు 1999లో ఇందారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద గెలిచిండు. తర్వాత కొద్ది క్రమక్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎల్పీగా ఉండే, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకున్న చరిష్మాలా ఈ పార్టీ ఉంటుందా ఉండదా అనే కాడుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రంగారెడ్డి జిల్లా నుంచి ఇందారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరింది. ఇది అవునన్నా కాదన్నా సత్యం, ఇది అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అక్కడున్న సీనియర్ నాయకులకు, జానారెడ్డి గారికి తెలుసు విషయం, అక్కడున్న జైపాల్ రెడ్డి గారికి తెలుసు, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, డిఎస్ గారికి తెలుసు, పక్కకి ఉన్న ఆంధ్ర పక్క ఉమ్మడి రాష్ట్రం ఉన్న కావూరి గారికి, రాయపాటి గారికి, అర్షక్ కుమార్ గారికి అందరు తెలుసు. ఇందారెడ్డి లాంటి వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కంటే ఒక బలం చేకూరింది, అలా ఒక రూపం అనేది తెలుసు. 2001లో కూడా ఇందారెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా సబితా ఇందారెడ్డి గారిని తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరమన్నా కూడా చేరలేరు. రాజశేఖర రెడ్డి గారు మా భర్త ఏ పార్టీలో అయితే మీ పార్టీకి వచ్చిందో నేను ఇదే పార్టీ అధికారం కోసం వచ్చిందంటే ఆ రోజే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేదండి. అలా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, సబితా ఇందారెడ్డి అధికారం వదులుకొని రాజశేఖర రెడ్డి గారి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది. చేరిన తర్వాత 2001లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2004లో తిరిగి ఎమ్మెల్యేగా అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతి కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు సెంటిమెంట్ గా భావించి చేయలే చెల్లెమ్మని చెప్పి అక్కడున్న ఇలా అసెంబ్లీలో ఉన్న ఎవరికి అంతమంది చరిష్మా లేదు. ఇలా ముఖ్యమంత్రి కంటే బాగా చరిష్మాటిక్ లీడర్ అంటే తెలంగాణ సబితాంద్రెడ్డి గారే. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా చేయలే చెల్లెమ్మంటే తక్కువ చెప్పే పేరు సబితాంద్రెడ్డి అని చెప్పి, ఇక్కడ కాదు శ్రీకాకుళం దాకా అడిగినా కూడా చేయలే చెల్లెమ్మంటే చెప్పే పేరు మొదలు పేరు సబితాంద్రెడ్డి గారు. 2004లో ఎన్నికలు జరిగినప్పుడు రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందండి. ఒక దేవేందర్ గౌడ్ గారు మేడ్చేయాలి తప్ప అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు గెలిచిన కేవలం సబితాంద్రెడ్డి గారికి ఉన్న చరిష్మా మీదే గెలిచింది. తర్వాత మంత్రి గారు ఆమెను పార్టీలో 2014లో టికెట్ ఇవ్వకుండా అవమానం గురి చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీ రెండుకు ఇద్దరు కాంటాక్ట్ చేయొచ్చు, ఉత్తమ్ పద్మావతి గారు చేయొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయొచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీ ఇద్దరు కాంటాక్ట్ చేయొచ్చు, అంజన్ కుమార్ ఫ్యామిలీ ఇద్దరు కాంటాక్ట్ చేయొచ్చు. అంత పెద్ద చరిష్మాటిక్ లీడర్కి అలా కొడుకు కూడా బలమైన లీడరే, కార్తీక్ రెడ్డి గారు ఆశామాసి ఏం కాదు, ఈ రంగారెడ్డిలో ఒక బలమైన లీడర్గా ఆయన కూడా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆయనకి నీకు ఇసే టికెట్ మీ తండ్రికి ఏం, తల్లికి ఇసే కొడుకు ఏం, కొడుకు తల్లికి ఏం అంకబెట్టారు, టికెట్ ఇవ్వకుండా చేసిందే కాంగ్రెస్ పార్టీ. చేసిన తర్వాత తర్వాత ఎన్నికల 18 కూడా మళ్ళీ అదే సేమ్ ఫార్ములా ప్లే చేసారు. ఇద్దరు రాజేంద్ర టికెట్ ఇవ్వమంటే ఆ రోజు ఇవ్వలేదు, ఇది ఇవ్వమంటే అందరూ ఏమో రెండు కాంటాక్ట్ చేస్తారు. బలవంతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు సబితాంద్ర రెడ్డి గారిని బుల్డోజ్ చేసి పార్టీలకి బయటకు నెట్టేసారండి వాళ్ళు. ఇది అవునన్న వాస్తవం ఇది. మరి డికేఆర్ నగర్ పార్టీకి వెళ్ళిపోయారు, సబితాంద్ర రెడ్డి గారి పార్టీకి వెళ్ళిపోయారు, పక్కకున్న సుధీరెడ్డి గారు వెళ్ళిపోయారు. వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయులు, అనుసంధానం ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేసారు. ఈవెన్ బాజిరెడ్డి కోడరెడ్డిని తీసుకున్న, కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలం కోటని తీసుకున్న, షేర్లింగపల్లి బిషప్పతి యాదవ్ని తీసుకున్న, అక్కడ మహారాజ్గంజ్లో ముఖేష్ కోటని తీసుకున్న, ఈ ప్రాంతంలో ఉన్న రాజశేఖర రెడ్డి కోటరిని అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేసింది. ఇవాళ కేవలం అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి మనుషులు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరండి. వీళ్ళందరినీ ధర్మేసిన తర్వాత ఏదో అంకెల కారెడ్డి కోసం సబితాంద్ర రెడ్డి గారి పైన, ఓ రోజు కేటీఆర్ పైన, ఓ రోజు కేసీఆర్ పైన బడ్జెట్ అంతా తప్పుతో ఉందా, తప్పులు తడకలు ఉన్నాయి కాబట్టి దీనిపైన బలంగా మాట్లాడుతారు. అక్కడ ఉన్న నాయకులంతా కూడా కేటీఆర్ గారు బలంగా మాట్లాడుతారు, హరీష్ రావు గారు బలంగా మాట్లాడుతారు, జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడుతారు, సబితాంద్ర రెడ్డి గారు పదే పదే క్వశ్చన్ వేస్తుంది కాబట్టి వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళంతా కూడా చెప్పి ఏదో మనం దీనంతా తప్పుతో పట్టేయాలి, ఇదంతా డిస్టర్బ్ చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా టైం పాస్ చేయాలి సమానని చెప్పి కేవలం అదంతా జరిగిన తర్వాత వెన్నైనా కూడా మేమంతా కూడా సబితాంద్ర మా నాయకురాల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాకు ఇచ్చిన కేటీఆర్ కాల్ ప్రకారం మేమంతా కూడా శాంతియుతంగా, ఇప్పుడు మా నాగేష్ గారు చెప్పినట్టు శాంతియుతంగా మేమంతా కూడా ధర్నా చేద్దాం, ఒక ఇవాళ ధర్నా చేద్దామని అనుకున్నాం. అనుకుంటే దానికి కూడా పోలీసులు అందరూ కూడా మేము అందరం దొంగల్లాగా తీవ్రవాదులకు ఉదయం 5 గంటలకి 4:30కి మా చుట్టూ వెంటాడి వేటాడి పట్టుకొచ్చి పిఎస్ నిన్న సాయంకాలం 3:00 4:00 వరకు ఒక పిఎస్లో 3, ఒక పిఎస్లో 4, ఒక పిఎస్లో 5 రకరకాల ఎంటైర్ కాన్స్టిట్యూన్స్ అందరు తీసుకొచ్చి చేసారు కాన్స్టిట్యూన్స్లో. గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మా దగ్గర ధర్నా చౌక్ ఉంటుంది, మీరు ధర్నాలు చేయొచ్చు, మీరు ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చు, మీరు మమ్మల్ని నిలదీయొచ్చు, మా మనం చేయొచ్చు, మేము నిలదీస్తాం, నేను తప్పు చేసినాం, సభలు తప్పు మాట్లాడినా కాబట్టి మేము నిన్న నిలదీస్తాను కడుగుతూ మేము అందరూ అరెస్ట్ చేసినాం, మా దగ్గర అరెస్ట్ అంటే పదమే ఉండదు అని చెప్పినాం. ఇక అరెస్ట్ మనం చేసిందో ఏ పార్టీ చేసిన అరెస్ట్ చేయాలి.
ఇలా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, అరెస్ట్ అందరు చేసింది. అట్లా ప్రతి అడుగున చెప్తున్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిన్న సభలో ఏం మాట్లాడతాడు, ఈ సభను అంతా కూడా మా అక్కలు తప్పుతో పట్టిస్తాడు. నిన్న ఈవినింగ్ మాట్లాడేటప్పుడు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నాం ముచ్చర్లలో 4 గంటలకు, ఈ సభను అంతా ఇంత మంచి పెద్ద స్కీమ్ తీసుకొచ్చినా 17 నేను దానికి 17 సబ్జెక్టులతో కూడుకున్నది ఇది అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారే మళ్ళీ తప్పు మాట్లాడతారు. సభలో ఫస్ట్ స్టార్ట్ చేసింది రికార్డ్స్ అనేది ఇద్దాం. ఫస్ట్ సబితేందరెడ్డి గారు అన్నది మీరా సబితేందరెడ్డి గారా? మీరు సభలో ఉండి నిండు సభలో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సభ అంతా చూస్తుంటే మళ్ళీ అబద్ధాలే మాట్లాడుతావు. నువ్వు సీల్స్ కావాలి, యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నావు, దాన్ని మేము ఆశ్వాదిస్తాం. కేటీఆర్ గారు చెప్పిండండి, మీరు మీరు చేయండి, యాజ్ పర్ ప్రోటోకాల్ చేయండి, మేము ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఇస్తాం, మాకు ఇన్విటేషన్ ఇవ్వండి అనేది ముందాగా చెప్పిండు మా నాయకుడు. ఎక్కడ కూడా మేము రాము, ఇది తప్పని లేదు, మీరు మంచిగా ఉంటే మేము మంచిని ఆస్వాదిస్తాం. దయచేసి నిన్న కూడా కేఎల్ఆర్ గారికి ఏం సంబంధం అండి? సభలో ఇక్కడ సబితేందర్రెడ్డి గారికి, కార్తీక్ రెడ్డి సబితేందర్రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఘర్షణ అయితే ఈయన మధ్యలో చొరవ తీసుకొని సబితేందర్రెడ్డి గారు డిస్కౌంట్ తగలబెట్టమని చెప్పి కేఎల్ఆర్ కాల్ చేయడమే. అసలు కేఎల్ఆర్కి ఈ ఏరియాతో సంబంధమే లేదు అని మేడ్చల్ ఎమ్మెల్యే ఆయన చెప్పడం ఏంది అని చెప్పి కార్యకర్తలు చేయడమే. అసలు తప్పు చేసింది మీరు, జనాలంతా నవ్వుకుంటారు మీరు చేసే పద్ధతి. ఇదంతా కూడా మీరు మానుకోండి. దయచేసి సబితేందర్రెడ్డి గారు జోలి కోసం కబడతారు. మేము మంత్రి గారు, మాజీ మంత్రి గారు, మా ఎమ్మెల్యే గారు ఒక మాట అంటే ఊరుకునే లేదు. ప్రతి చోట కూడా రేపు రానున్న రోజుల్లో ప్రతి జగన్ అసెంబ్లీ అయిన తర్వాత అన్ని చోట్ల కూడా మీరు చేసే తప్పుల గురించి జనాలకు వివరిస్తాం. రేపు మీరు దమ్ముంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టండి, మీ సత్తా ఏందో మా సత్తా ఏందో తెలుస్తుంది, సబితేంద్రెడ్డి గారు సత్తా ఏందో రంగారెడ్డి జిల్లా మొత్తం తెలుస్తుంది. ఎన్నికలు పెడితే సబితేంద్రెడ్డి సత్తా మొత్తం తెలుస్తుంది. మీరు ఎన్నికలు పెట్టండి, రేపు ఎన్నికలు పెట్టండి. ఇప్పటిదాకా మీరు ఇలాగ ఏ కౌన్సిల్ ఒక అసెంబ్లీ తప్ప ఎవరు లేరు. ఇలా రేపు జనవరిలో కౌన్సిల్స్ అన్నీ అయిపోతున్నాయి, పెట్టండి, మీరు డేట్ తీసుకురండి. అప్పుడు మీ పర్ఫార్మెన్స్ బయటపడుతుందిగా, మీరు చేసే పథకాలు, మీరు చేసే అభివృద్ధి ఏ పార్ట్ ఉందో మీకు తెలుసు, అధికారం మీకే ఉంది, మేము అంతా బాగా చేసి ఉంటారు. ఎన్నికలు పెట్టండి, అప్పుడు మా సబితేందర్రెడ్డి గారు తడాకి ఏందో మీరు అలాగే బయటపడుతుంది. దయచేసి మీ సబితేందర్రెడ్డి గారు, దయచేసి ముఖ్యమంత్రి గారు, మీకంటే వయసు చాలా పెద్దది, మీరు గౌరవంతో నక్క అన్నారు, అదే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి మీకు సభాముఖం డిమాండ్ చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.